భూకబ్జాలో సెటిల్మెంట్ వ్యవహారంలో కల్వకుంట్ల కన్నారావు బాధితులు బయటకొస్తున్నారు. తన ముఠాతో కలిసి కన్నారావు తనను కిడ్నాప్ చేసి హింసించారంటూ విష్ణువర్ధన్ అనే బాధితుడు చెబుతున్నాడు. తన దగ్గరున్న 60 లక్షల డబ్బుతో పాటు 1 కోటి రూపాయలు విలువైన బంగారు ఆభరణాలు తీసుకున్నారని విజయవర్ధన్ ఆరోపిస్తున్నారు. మంజారా హిల్స్ పిఎస్ లో ఫిర్యాదు చేసి 4 నెలలవుతున్నా కేసు కావట్లేదని, తనకు న్యాయం జరగటం లేదంటున్న విజయవర్ధన్ తో మా ప్రతినిధి సురేష్ ఫేస్ టు ఫేస్. కొంతమంది కలిసి తనను కిడ్నాప్ చేసి తనకు సంబంధించిన డబ్బులతో పాటు బంగారాన్ని కూడా దోచుకున్నారని చెప్పేసి బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో విజయవర్ధన్ ఫిర్యాదు చేశారు. దీనిపైనే 4 నెలలు అయినప్పటికీ పోలీసులు ఇప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదని చెప్పేసి కూడా ఆయన వాపోతున్నాడు. అసలు కన్నారావుకి విజయవర్ధన్కి ఉన్న సంబంధం ఏంటి, వాళ్ళకి డబ్బులు ఎందుకు ఇచ్చాడో ఒకసారి విజయవర్ధన్ని అడిగి తెలుసుకుందాం. అసలు ఏం జరిగిందండి, అసలు అప్పుడు కన్నారావుకి మీకు ఏంటి వివాదం, కన్నారావు మీకు ఏమవుతాడు? అసలు కన్నారావు దగ్గరికి ఒక ల్యాండ్ డిస్ప్యూట్ మా పెద్దనాన్నకు నాకున్న విషయంలో వెళ్ళడం జరిగింది. అక్కడే నందిని చౌదరి అలియాస్ బిందు మాధురి విజయవాడ ఆ అమ్మాయి పరిచయం అయింది. అంటే తను ఒక అక్కగా రిప్రజెంట్ చేసుకొని పొలిటికల్ లీడర్ని అని చెప్పి, సో ఆంధ్ర పొలిటీషియన్స్తో తెలంగాణ పొలిటీషియన్స్తో దిగిన ఫొటోస్ని నాకు చూపించడం 2019లో పరిచయం అయింది. అప్పుడు కన్నన్న గెస్ట్ హౌస్కి తను రెగ్యులర్గా రావడం, నేను బోయిన్పల్లిలో ఉండడం, సో అప్పుడప్పుడు వచ్చేది కూర్చునేది ఉండేది. సో నేను కూడా ఒక అక్కలాగా ఆదరించి, సో వాటర్ ఇవ్వడం, అట్లా మజ్జిగ ఇవ్వడం, టీ ఇవ్వడం, అలా వచ్చేది వెళ్ళేది అంతా బాగానే ఉంది. సో సడన్గా నా యొక్క ప్రాపర్టీ డీటెయిల్స్, మా పేరెంట్స్ యొక్క ఆస్తులు వివరాలు కనుక్కోవడం, పెళ్లి చేస్తా అని చెప్పేసి ఎక్కడ ఎంత ఆస్తులు ఉన్నాయో అడిగింది. నేను చూపించడం జరిగింది, మా మదర్ గోల్డ్ కూడా చూపించడం జరిగింది. మా పేరెంట్స్ చనిపోయారు, మా మదర్ గోల్డ్ నా దగ్గర ఉండేది. సో మా ఊరికి రావడం కూడా జరిగింది, కన్నన్న పంపిస్తే నందిని చౌదరి మా ఊర్లో 5 డేస్ 10 డేస్ అలా ఉండేది. సో బాగానే ఉంది. వాళ్ళు ఏంటంటే మొత్తం మనీ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని నన్ను సతాయించడం స్టార్ట్ చేశారు. సంతోష్ నడిపెళ్ళి అండ్ బిందు అదే నందిని చౌదరి వీళ్ళిద్దరు కలిసి పక్క ప్రీ ప్లాన్ తోటి వాళ్ళ నందిని చౌదరి అనుచరుణ్ణి నా రూమ్లో పెట్టడం జరిగింది. తను నేను లేని సమయంలో నా యొక్క వస్తువులను, రూమ్ని వీడియో తీయడం, వాళ్ళకి పంపించడం చేసి 31 డిసెంబర్ రోజు పక్క ప్లాన్ ప్రణాళికతో, ఆ రోజైతే అందరు బిజీగా ఉంటారు కదా అని చెప్పేసి నందిని చౌదరి వీళ్ళంతా రావడం జరిగింది. తర్వాత కన్నన్న కూడా వచ్చి క్షుద్ర పూజలు చేస్తున్నామంట కదా అది ఇదే అని చెప్పేసి చెప్పడానికి కూడా సిగ్గేస్తుంది తన అన్న మాటలు. అలాంటి విషయాలు అన్నీ చెప్పి నన్ను చిత్రహింసలు చేసి కొట్టి నా దగ్గర బీరువాలు ఉన్న బంగారము, అమ్మవార్లకు అలంకరించే పూజా వస్తువులు, ఇత్తడి వెండి అండ్ కాస్ట్లీ డ్రెస్సెస్, వాచెస్, ఏది దొరుకుతుంది మొత్తం ప్యాక్ చేసుకొని నన్ను కిడ్నాప్ చేయడం జరిగింది. నా అకౌంట్ డీటెయిల్స్ బయట చెక్ చేయించుకొని బీరువాలో దొరికిన పాస్బుక్లో బ్యాంక్ లాకర్ నుంచి ఒక 100 తులాస్ గోల్డ్ అండ్ వైట్ వచ్చేసి 40 లాక్స్ అండ్ బ్లాక్ వచ్చేసి 20 లాక్స్ ఇవ్వడం జరిగింది. అపార్ట్మెంట్లోకి వచ్చి కన్నారావు, నందిని వీళ్ళందరూ కిడ్నాప్ చేసి కొట్టిర్రు, ఒక వీడియో కూడా మీరు అప్పుడు రిలీజ్ చేసిర్రు. అసలు ఎందుకు మీ కన్నారావు మీకు ఏమవుతాడు, కన్నారావు ఎందుకు కిడ్నాప్ చేయాల్సి వస్తుంది, ఎందుకు కొట్టింది మీ రూమ్లో? కన్నారావు ఏమవుతాడు అనే ముందు నేను ఆయన దగ్గరికి ఒక ప్రజాసేవకుడి ఒక తనయుడు అని చెప్పి వెళ్ళాను. కేసీఆర్ పేరు చెప్పుకుంటాడు కాబట్టి, సో నాకు అక్కడ న్యాయం జరుగుతుందని మా కమ్యూనిటీ తను అంటే మా క్యాస్ట్ అతనే, సో మా పెద్దనాన్నని పిలిపించి మాట్లాడతాని హామీ ఇచ్చి నాతో ఇంటి చాకిరీ అంత పనులు చేయించుకొని నన్ను చిత్రహింసలు పెట్టడం జరిగింది. సో తర్వాత నాకు ఆయన బిహేవియర్ నచ్చక నేను దూరం ఉంటున్నాను. దూరం ఉంటున్నాన్న కక్షతోటి నా పైన లేనివి పోనివి క్షుద్ర పూజలని, తను యాక్చువల్గా క్షుద్ర పూజలు చేస్తాడు కన్నారావు, తనకు సీఎం తెలంగాణ సీఎం అవ్వాలని ఉంది. సో వాళ్ళ అయ్యగారు రఘువీర్ శర్మ ముఖ్య పాత్ర ఉంది దీంట్లో. సో తను రఘువీర్ శర్మ ఏది చెప్తే అది చేస్తూ ఉంటాడు. మీ డబ్బులు కొట్టేసి మీ బంగారం ఎందుకు కొట్టేసింది కన్నారావు, ఎందుకు బంధించి మీ డబ్బులన్నీ తీసుకున్నాడు? ఎందుకు అంటే తన మీరు తన బ్యాక్గ్రౌండ్ కొన్ని ఇయర్స్ బ్యాక్ వెళ్తే తను ఆడవాళ్ళ మంగళసూత్రాలు కొట్టేసే పర్సన్. అలాంటి పర్సన్ మరి బంగారం ఎందుకు కొట్టేస్తాడండి, అలవాటు ఉంది కాబట్టి కొట్టేస్తాడు కదా. యాక్చువల్గా నన్ను కొట్టడానికి వచ్చారు. అక్కడ ఏంది లక్కీగా
బీరువాలో బంగారం దొరికింది, బ్యాంక్ లాకర్ కీ దొరికింది, అండ్ నా పాస్బుక్లు అన్నీ ఉన్నాయి. చెక్ చేసుకున్నారు, సరే బాగానే అమౌంట్ ఉన్నట్టుంది అని చెప్పేసి. ఆ అమౌంట్ ఇత్తడి సామాన్లు, వెండి సామాన్లు ఏది దొరుకుతుంది నందిని ప్యాక్ చేసింది. వాళ్ళంతా కలిసి మరి పంచుకున్నారేమో, నాకు ఐడియా లేదు. నందిని చెప్పిన డీటెయిల్స్ ఏంటి అంటే, కన్నా నాకు సొంత అన్న కంటే ఎక్కువ, మేమిద్దరము కలిసే దందాలు చేస్తాము. తను ఏంటంటే ఫస్ట్ పరిచయం అవ్వగానే ఇలా ఒంటరిగా ఉన్న అబ్బాయిలను అమ్మాయిలను టార్గెట్ చేస్తారు వీళ్ళ గ్యాంగ్. చేసిన తర్వాత వాళ్ళ దగ్గర ఉన్న వస్తువులు అన్నీ వాళ్ళ ప్రాపర్టీ డీటెయిల్స్ కనుక్కున్నాక, ఐదర్ ఇఫ్ దే ఆర్ సెక్స్కి ఓకే చెప్తే నందినితో అలా వెళ్ళి బ్లాక్మెయిల్ చేస్తారు. లేదు అక్క తమ్ముడు అని మనం ఇలా అంటే నార్మల్గా అదర్వైస్లో బ్లాక్మెయిల్ చేసి డబ్బు గుంజడమే వీళ్ళ ప్రధాన వర్క్. మరి కంప్లైంట్ చేసిరు మీరు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో, అక్కడ కిడ్నాప్ కేసు వివిధ సెక్షన్ల కింద కేసు నమోదైంది కదా, ఏమన్నారు మరి పోలీసులు యాక్షన్ తీసుకోండి? డీసీపీ సార్ విజయ్ కుమార్ సార్ చాలా కోఆపరేట్ చేస్తున్నారు ఈ కేసు విషయంలో, ఎందుకంటే నేను ఆల్ ఎవిడెన్సెస్ ఇచ్చాను. బట్ లోకల్ పిఎస్ నుంచి మరి ఒత్తిడి ఉండొచ్చు రాజకీయ పరంగా, ఎందుకంటే కేసీఆర్ స్వయాన అన్న కొడుకు కాబట్టి మేబీ ఏదైనా ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేస్తున్నాడేమో. కానీ ఇలాంటి వాళ్ళని వదిలేస్తే నాలాంటి వాళ్ళు, ఇప్పుడు నేనంటే ఓకే ఒక హెచ్ఆర్గా వర్క్ చేస్తున్నాను, ఎంఎన్సీ కంపెనీస్లో వర్క్ చేసిన తట్టుకొని నిలబడగలుగుతున్నా, అదే వేరే వాళ్ళకి అయి ఉంటే వాళ్ళు ఇప్పటికీ సూసైడ్ చేసుకొని చనిపోయేవాళ్ళు. ఏం డిమాండ్ చేస్తున్నారు మరి ఇప్పుడు పోలీసులని? పోలీసులను డిమాండ్ ఏం లేదండి. సో నా అమౌంట్ ఏదైతే పోయిందో, నా గోల్డ్ ఏదైతే పోయిందో వాటిని రికవరీ చేయమని అడుగుతున్నాము. అండ్ నన్ను వచ్చి కొట్టి హింసించినందుకు వాళ్ళకి శిక్ష హ్యాస్ పర్ లా ఎలా అయితే ఉంటాయో చట్టం ప్రకారమే వాళ్ళకి శిక్ష పడాలి. అండ్ నెక్స్ట్ ఇంకొకరికి నాలాగా జరగవద్దు, అందుకనే వీళ్ళ గురించి చెప్దామని నేనే స్వయంగా ముందుకు వచ్చి చెప్తున్నాను. ఇంకా ఎవరైనా వీళ్ళ బాధితులు ఉంటే దయచేసి మీరు ఫొటోస్ స్క్రోలింగ్ చేస్తే వాళ్ళ బాధితులు ఎవరైతే ఉన్నారో ఇంకా బయటకు రావాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు కన్నారావుతో ఎన్ని సంవత్సరాలు మీరు ఉన్నారు బోయినపల్లిలో? ఆయనకు సంబంధించి సెటిల్మెంట్లు చేస్తాడు, ఇప్పుడు మీరు అంటే పూజలు చేస్తాడు అని చెప్తున్నారు. ఆయనకి మీకు వివాదం అసలు మీ డబ్బులు ల్యాండ్కి సంబంధించి సెటిల్ చేస్తా అని చెప్పేసి, అదేవిధంగా గోల్డ్ ఇవన్నీ ఎందుకు కొట్టాయాలనుకున్నాడు కన్నారావు మీ దగ్గర? తను 2019లో కూడా అప్పుడప్పుడు నన్ను గోల్డ్ అడిగేవాడు, నేను ఏదో ఒకటి చెప్పి ఎస్కేప్ అయ్యేవాడిని. సో ఈ నందిని చౌదరి అండ్ నేను ఒక మహేష్ తన్నీరు అనే ఒక వ్యక్తిని నమ్మి తనకి నాకు ఫ్లాట్ ఇస్తా అంటే నా దగ్గర ఉన్న డబ్బు బంగారం గురించి చెప్పాను. సో తను ఏంటంటే స్వయాన కన్నారావు గారికి మేనా బావ. సో తను ఈ నందిని వాడి దగ్గర బంగారం ఉంది డబ్బు ఉంది అని చెప్పడం వల్ల మేబీ తనకు అప్పుడు అవసరం ఉండే సమ్ ఏదో మూవీస్ తీస్తున్నాడు ఫైనాన్షియల్గా కొంచెం. ఇతను ఏంటంటే వర్క్ చేయడండి, ఇప్పుడు సీఎం ఒక స్వయాన అన్న కొడుకు ఏ చిన్న కాంట్రాక్ట్ చేసుకున్నా కొన్ని వేల కోట్లు వస్తాయి తెలంగాణలో. బట్ ఈయన ఏంటంటే వర్క్ చేయడు, కూర్చోవడం సీఎం అవ్వాలనే అత్యాశతో ఏంటంటే ఎవరైతే పనులు చేయమని ముందుకు వస్తారో వాళ్ళ అడ్వాన్సులు తీసుకోవడం, 1 కోటి రూపాయలు 2 కోట్లు 15 లక్షలు 5 లక్షలు 2 లక్షలు ఎంతైతే అంత దన్నుకోవడం, వాళ్ళకి పని చేయకపోవడం, గేట్లోకి రానియకపోవడం చేస్తూ ఉంటాడండి. మరి సీఎం అన్న కొడుకు ఎందుకు కొట్టేస్తాడు అంటే ఆయన గత చరిత్రను మీరు ఒకసారి పరిశీలిస్తే మీకే తెలుస్తుంది. మీరు కేసు పెట్టిన తర్వాత మళ్ళీ కన్నారావు బయటకు వచ్చినట్టుగా మాట్లాడడం జరిగిందా ఈ విషయానికి సంబంధించి? కన్నారావు వాళ్ళ అడ్వకేట్స్ మాట్లాడుతున్నారండి, వాళ్ళు కూడా ఏం చెప్తున్నారంటే సో పెయిన్ అయి కొట్టినారా 2 కోట్ల వర్త్ తను ఇస్తా అంటున్నాయి, 40 లాక్స్ 45 లాక్స్ ఇస్తా అంటున్నాడు. సో దానికి నేను ఒప్పుకోవట్లేదు. కేసీఆర్ గారు మీరంటే చాలా అభిమానం ఉండేది జనాలలో, మాజీ సీఎం మీరంటే చాలా అభిమానం ఉండేది, మీరు ఒక వీరుడు, ధైర్యవంతుడు అండ్ ఉద్యమకారుడు అనే భావనలో మేమున్నాము. ఇలాంటి మీ ఫ్యామిలీ మెంబర్స్ చేసే పనుల వల్ల మీ మీద ఉన్న గౌరవం కూడా తగ్గిపోయే అవకాశం ఉందండి. దయచేసి ఇలాంటి వాళ్ళు మీ ఫ్యామిలీలో చాలామంది ఉన్నారు, మీ మేనల్లుడే కావచ్చు, మీ అన్న కొడుకే కావచ్చు, ఇలాంటి వాళ్ళని ఎంటర్టైన్ చేయడం వల్ల మీకే నష్టం అండి. దయచేసి నాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారిని అండ్ మాజీ సీఎం చంద్రశేఖరరావు గారిని. బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసి 4 నెలలు అవుతున్నా ఇప్పటికీ చర్యలు తీసుకోవట్లేదు అని చెప్పేసి కూడా ఆయన ఆపుతున్నారు. ఖచ్చితంగా ఆయనపై చర్యలు తీసుకొని తనకు న్యాయం చేయాల్సిందిగా విజయవర్ధన్ కోరుతున్నాడు. కెమెరామ్యాన్ కృష్ణతో సురేష్, బిగ్ టీవీ, హైదరాబాద్.